ఊరంతా ఒకదారి ఉలిపి కట్టు దొగదారి అని ఒక సామెత ఉంది. అట్లాగే ఇంట్లో పిల్లి వీధిలో పులి అని ఒక సామెత ఉంది. ఈ రెండవ సామెత కరెక్ట్గా వియత్నాంకి పనికొస్తుంది. అమెరికాని ఎదిరించిన దేశం, రష్యాని ఎదిరించిన దేశం, వాటి మీద ఎదిరించి గెలిచిన దేశం, బట్ తన సొంత దేశంలో మాత్రం ఇప్పుడు కొత్త చిక్కులు వస్తున్నాయి. అదేంటి అనేది అర్థం కాని పరిస్థితి. నిన్న జరిగినటువంటి ప్రమాదంలో 32 మంది మరణించారు, 17 మందికి పైగా గాయపడ్డారు. ఒక బారులో జరిగినటువంటి అగ్ని ప్రమాదం. వాస్తవంగా దీని వెనకాల కుట్ర కోణం ప్రధానంగా ప్రొజెక్ట్ అవుతుంది. లాస్ట్ మంత్లో హోచిమిన్ సిటీలో 60 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. షార్ట్ సర్క్యూట్ అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం చెప్తా ఉంటే, ఓవరాల్గా చూస్తే దూకిన వాళ్ళు, గాయపడ్డటువంటి వాళ్ళు మొత్తం కలిపితే మరొక 68 మంది ఉన్నారు. ఇందులో చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ మధ్యకాలంలో థాయిలాండ్లో కూడా ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, ఇక్కడ కూడా ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అంతా కరెక్ట్గా ఉన్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా ఎందుకు ఈ పరిస్థితి తలెత్తుతోంది అన్నటువంటి పాయింట్ని వియత్నాం అధ్యక్షుడు అడుగుతున్నాడు. అట్లీస్ట్ 32 పీపుల్ హ్యావ్ డైడ్ అండ్ 15 అదర్స్ హ్యావ్ బీన్ ఇంజూర్డ్ ఆఫ్టర్ ఏ కరాక్ బార్ కాట్ ఫైర్ ఇన్ వియత్నాం. దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ సచ్ ఇన్సిడెంట్ ఇన్ ఏ కంట్రీ పాపులర్ ఫర్ ఇట్స్ కరాకీ బార్స్. ఇది ఇప్పుడు అసలు ఈ బార్లలో ఏం జరుగుతుంది అన్నటువంటి చర్చ ప్రస్తుతం ప్రారంభమైంది.